మొన్న తెనాలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విపక్షాలను ఉద్దేశించి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఉద్దేశించి మేమంత బలంగా ఉన్నాం ఇప్పుడు ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి అంత ప్రగల్భాలు వీళ్ళు పలుకుతూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఉద్దేశించి ఏమన్నారు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో మేమే పోటీ చేసి గెలుస్తాం అనే మాట చెప్పండి మరి అంత ధైర్యం ఉంటే అంత దమ్ము ఉంటే అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు మరి ఈ ఛాలెంజ్కి పార్టీలు ఏమైనా సూటిగా స్పష్టంగా స్పందిస్తాయేమని మనం చూసాం ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్కు వీళ్ళు ఆ ఛాలెంజ్ను స్వీకరించడము లేకపోతే మరొకటో మరొకటో చేస్తారు అని చెప్పి మనం అనుకోవడానికి కూడా లేదులేండి ఎందుకంటే వాళ్ళు అంత సూటిగా ఎక్కడా చెప్పట్లేదు అయితే తాజాగా తెనాలిలో పర్యటించి మీడియాతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ఆ పార్టీలో అదే స్థానమా నాదేళ్ల మనోహర్ గారు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ మీద సూటిగానే చేతులు ఎత్తేశారు అంటే మొహమాటం కూడా సూటిగానే ఆయన ఏమన్నారు ముఖ్యమంత్రి గారు అయ్యా 175 స్థానాల్లో కావాలంటే పక్కన తెలంగాణ ఉంది కర్ణాటక ఉంది ఒరిస్సా ఉంది తమిళనాడు ఉంది మీరు వెళ్ళి 500 స్థానాల్లో పోటీ చేసుకోండి 175 కాకుండా 500 స్థానాల్లో పోటీ చేసుకోండి మీకు ఓపిక ఉంటే మీకు వనరులు కూడా ఉన్నాయి కాబట్టి మీకు వనరులు పుష్కలంగా ఉన్నాయి ఓపిక ఉంది వెళ్ళి 500 స్థానాల్లో పోటీ చేసుకోండి లేదు పక్కన తెలంగాణలో కనుక పోటీ చేసి మీరు పోటీ చేసి గెలవండి అంతేగాని మాకు ఛాలెంజ్ చేస్తారు ఏంది అంటున్నారు అంటే ఏంది మీకు ఓపిక ఉంది మీకు వనరులు ఉంటే పోయి 500 స్థానాల్లో పోటీ చేసుకోండి మాకు ఓపిక లేదు మాకు వనరులు లేవు కాబట్టి ఇక్కడ 175 స్థానాల్లో మేము పోటీ చేయలేమయ్యా అని చెప్పి డైరెక్ట్గానే చెప్పినట్లు కాదు చాలా సూటిగా నాదేళ్ల గారు చెప్పిన స్టేట్మెంట్ ఇది మీకు ఓపిక ఉంది వనరులు ఉన్నాయి పోయి 500 స్థానాల్లో పోటీ చేసుకోకండి మధ్యలో మమ్మల్ని ఎందుకయ్యా 175 పోటీ చేస్తారు మాకు ఆ ఓపిక లేదు అన్ని స్థానాలు సమీక్షలు చేసుకొని అన్ని స్థానాల్లో నాయకులు నిలబెట్టి అంత సీను లేదు మమ్మల్ని అంటే మా మీద ప్రతమైందయ్యా సామి అని చెప్పినట్లు సో ఇంక పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా ఇదే పోనీ ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ రోజు ఇటు ఆ షూటింగ్ పరదాలు దాటుకొని బయటకు వస్తాడు కాబట్టి ఆ రోజు ఆయన ఇచ్చే ఆ సమాధానాలు కూడా ఇట్లనే ఉంటాయి సూటిగా అవును మేము 175 సమయంలో మేమే పోటీ చేసి గెలుస్తామని చెప్పే అంత లేదు అంతే ఇట్లా డొంక తిరుగుడే ఆయన ఛాలెంజ్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఇట్లా రెండు చేతులు ఎత్తేసి హ్యాండ్స్ అప్ అని మాకు ఓపిక లేదు మాకు నిధులు లేవయ్యా సామి నువ్వు మమ్మల్ని ఎందుకు దొబ్బుతావు అన్నట్లుంది నాదేళ్ల గారి స్పందన చూసిన తర్వాత మీకున్నాయి కాబట్టి మీరు పోటీ చేయ సామి మమ్మల్ని ఎందుకు లాగుతావు అంటున్నారు సో మతానికి ఇటువంటి బేలతనం వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి సీఎం గారు ఖచ్చితంగా కనుక ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఛాలెంజ్ ఇచ్చారు మరి వీళ్ళ బేలతనాన్ని జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూద్దాం.